Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురు ఓడిన బేఫికర్ మండలిలో వైసీపీదే హవా. ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం రేపాయి. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్లు, ఎమ్మెల్సీల కోటాలో 21 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 17 సీట్లు గెలుచుకుంది. మరో 4 సీట్లలో టీడీపీ విజయం సాధించింది. మొత్తం సీట్లు గెలుచుకుంటామనే ధీమాలో ఉన్న వైసీపీకి చంద్రబాబు భారీ షాక్లు ఇచ్చారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలకు టీడీపీ రేసులోనే ఉన్నట్లు గుర్తు చేశారు. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారిపోయాయి. ఈ ఎన్నికలతో అప్పటి వరకు 2 సీట్లతో ఉన్న బీజేపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50 కాగా, వీరిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 33 నుంచి 44 చేరుకోనుంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య 17 నుంచి 10 తగ్గనుంది. అలాగే పీడీఎఫ్ కు ప్రస్తుతం 5 సభ్యులుండగా ఇక ఆ సంఖ్య 3 పరిమితం కానుంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2, మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైసీపీ, 4 స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి. అటు టీడీపీకి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు మే నెలాఖరుతో పూర్తి కానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 4 గెలిచారు. వైసీపీకి చెందిన 7 సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది విజయం సాధించారు. మొత్తం మీద వైసీపీ 4 స్థానాల్లో ఓడిపోయినా మండలిలో మాత్రం ఆ పార్టీ హవా కొనసాగనుంది.